గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కోడు రావటం జరిగిందని, నేటి నుంచి ఎన్నికల ప్రచారం కోసం గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గాన్ని పటాంజరు ప్రచారానికి వెళ్లాలని మంత్రి హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేసి చెప్పినట్లుగా, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 100కు పైగా కార్పొరేటర్లు టీఆర్ఎస్ నుంచి గెలుస్తారని, టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికూ అందుతున్నాయని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బ్రహ్మానందం పడతారని, వరద బాధితులకు నష్టంతో సహా అన్ని రకాల వసతులు కల్పించి చేస్తున్న కేసీఆర్ కు మరియు కేటీఆర్ గారికి ప్రజలు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం పక్కా అని మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జకియోద్దీన్, దుర్గాప్రసాద్, బుల్లిపల్లి బాలమణి, శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య, గుంటూరు శిరీషారాజు తదితరులు పాల్గొన్నారు. ద్వారా వెలువరించబడింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురవేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విస్తృతమైనటువంటి చర్చలు జరిపి గెలుపుకూరాలకి టికెట్లు ప్రకటిస్తారని ఆశిస్తూ, ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముందుండి ఖచ్చితంగా రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ గులాబ్ జెండా రెపరెపలాడుతుంది. దీనికి అనుగుణంగానే సన్నాహక సమావేశాలు కూడా పార్టీ కార్యకర్తలకు అన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. మాకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బాధ్యులకు అందరికీ కూడా మా గౌరవ కౌన్సిలర్లకు మాకు కూడా నిన్ననే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు రామచంద్రాపురం కేటాయించడం జరిగింది. మేమందరం కూడా భాగస్వాములై ప్రతి ఓటర్కు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు వివరిస్తూ ఖచ్చితంగా ఓట్లు అడిగి అక్కడ పార్టీ గెలుపుకు మా శాయశక్తుల పనిచేస్తామని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో ఈరోజు మా యువ నాయకులు కేటీఆర్ గారి సారథ్యంలో జిహెచ్ఎంసీలో మీరు మొన్ననే తెలుసు ఇటు సఫాయి కార్మికులకి కానీ వారి జీతభత్యాలు కూడా 14,500 నుంచి 17,500 కూడా పెంచడం జరిగింది. అలాగే హౌస్ ట్యాక్స్ కూడా 50% రాయితీ ఇవ్వడం జరిగింది.